తూర్పు పశ్చిమ విశాఖ జిల్లాలో వరుస మోటారు సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను సామర్లకోట క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే 71 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం క్రైమ్ సిబ్బందికి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందనలు తెలిపి రివార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు కరణం కుమార్, అరిఠాకుల శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ, క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. బలరామ్ హరీష్ కుమార్ ఎస్ ఎన్ రాజు ఏ నాగరాజు వి రాధాకృష్ణ మస్తియన్ సార్ ఈరోజు ఈ పెద్దాపురం సబ్జెక్ట్ సంబంధించిన క్రైమ్ పార్టీ వాళ్ళు కొంత మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. వీళ్ళకి వచ్చిన సమాచారం మేరకు గత కొద్ది కాలంగా వరకు మోటార్ సైకిల్ అభ్యర్థిస్తూ వాళ్ళ యొక్క సమాచారం మీద రిపోర్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఇన్స్పెక్టరు, ఎస్ఐ, క్రైమ్ టీమ్ వాళ్ళు ఇచ్చిన ఇంట్లో వాళ్ళకు వచ్చిన సమాచారం బాగా రిపోర్ట్ చేసి ఒక ఇద్దరు మంచి అభ్యర్థిస్తూ మోటార్ సైకిల్ అభ్యర్థిస్తూ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఒక పేరు తుండూరి రమేష్ బాబు అని ఇతను కృష్ణా జిల్లా పామరవు మండలం సంబంధించిన వాడు. అలాగే అతని అసిస్టెంట్ ఇసుకపాటి యేసురాజ్ అని చెప్పేసి ఈయన రేవూరు గ్రామం కాకినాడ రూరల్ మండలం. ఇతను అసిస్టెంట్స్ వీళ్ళిద్దరు మెయిన్ అఫెండర్స్. వీళ్ళు ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు అనేది వీళ్ళకి ప్రొఫెషనల్గా ముందు క్రిమినల్స్గా ఉంటున్నారు. వీళ్ళు దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ను ఈ యొక్క మోటార్ సైకిల్స్ రిసీవ్ చేసుకునే ఒక ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఒకరు జలధారపు మణికంఠ అని చెప్పేసి ఈయన ప్రతిపాడు మండలం ఉమ్మంగి గ్రామం ప్రతిపాడు మండలం. రెండో అతను కాకాడ శ్రీను అని చెప్పేసి ఈయన కిర్లపూడి మండలం. వీళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ ఈరోజు మనం రికవర్ చేసిన టోటల్ 71 మోటార్ సైకిల్స్లో మెజార్టీ ఆఫ్ వెహికల్స్ వీళ్ళే రిసీవ్ చేస్తున్నారు. వీళ్ళని కూడా మనం రిసీవర్స్ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇందులో మనం రికవర్ చేసిన ఈ 71 మోటార్ సైకిల్స్లో ఈ న్యూ బ్రాండ్ ఈ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా ఒక 3 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఈ ఓవరాల్గా దీని వర్త్ 40 లాక్స్ వర్త్ మోటార్ సైకిల్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్న దాంట్లో దాదాపు